अंदर की जय भीम नेन राजेश महासेन वेलकम टू महासेन मीडिया चाला कालम नुंची मनं अनुकुंटा उन्नां मन तातलो तंडलेदु ई राष्ट्रंकि वच्चेटप्पटिकि कापुलु बागुपडलेदु मैनारिटीलु बागुपडलेदनि एप्पुडो कोन्नि तराल नुंची मनं ఏడుస్తూనే ఉన్నాం దానికి కారణం ఇప్పటివరకు రాజకీయ నాయకులేమో అనుకున్నాను నేను రాజకీయ నాయకులు అంటే ఈ అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఉన్నారు కదా వాళ్ళు చేసిన పనేమో ఇదంతా అనుకున్నాను కానీ ఈ రోజు మాకు అర్థమైంది క్లియర్ గా ఈ జాతులు ఎస్సీ ఎస్టీ బీసీలు కాపులు సంకనాగిపోవడానికి కారణం మరి ఎవరో కాదండి ఆ వర్గాల్లో నాయకులుగా చలామణి అవుతున్న కొంతమంది జాతి ద్రోహులు మాత్రమే వాళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని ఈ రోజు చూపిస్తాను రండి ఈ ఫోటోలో అసలు ఇప్పటివరకు ఈ జాతులన్నీ ఎందుకు వెనకబడ్డాయి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఫోటో ఈ ఫోటోలో మొత్తం చరిత్ర కొన్ని వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది వీళ్ళందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అయ్యగారికి మన ముఖ్యమంత్రి గారికి ఏంటి రిప్రజెంటేషన్ అంటే మొన్నటి వరకు ఇది ఏమన్నారంటే అమలాపురానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన సో అండ్ సో అని చెప్పి ఇది సోషల్ మీడియా అంతా తిరిగింది అంతకుముందు ఏమన్నారు ఈయన వేణుగోపాల్ గారు త్రిమూర్తులు గారు వీళ్ళిద్దరూ కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళిద్దరూ పెట్టొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు అని ఒక రూమర్ కూడా తిరిగింది అది రూమరో వాస్తవమో ఇప్పుడు అర్థమైంది అయితే వీళ్ళు అడ్డుకున్న వ్యక్తులతో వీళ్ళకి పని ఏంటండి వీళ్ళ ముగ్గురికి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు రాజోలు అమలాపురం మరియు గన్నవరం వీళ్ళ ముగ్గురికి ఆ అంబేద్కర్ పేరు వద్దన్న వీళ్ళిద్దరితో పని ఏంటి వీళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏంటి ఏంటా అంటే మేము అప్పుడు అనుకున్నాం ఏమో త్రిమూర్తులు గారిని చెల్లిపోయిన వేణుగారిని కూడా వీళ్ళు ఒప్పించారేమో అంబేద్కర్ పేరు పెట్టమని వీళ్ళందరూ కలిసి వెళ్ళి అడిగితే ఏమో ఈయన కూడా ఒప్పుకున్నాడేమో అనుకున్నాం ఆ రోజు కానీ ఈరోజు తెలిసింది మాకు అంబేద్కర్ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలాపురానికి పెట్టొద్దు అని ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమో ఇది నాకైతే ఇప్పుడు క్లారిటీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో వద్దంటున్నారు వాళ్ళకి వీళ్ళు ఒత్తాసు పలికి అంబేద్కర్ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అమలాపురాన్ని పెట్టొద్దు ఎందుకంటే అంబేద్కర్ ఒక దళితుడు అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టడానికి కుదరదు మేము ఎస్సీ కాలనీలకు పెట్టుకుంటాం మా పేటలకు పెట్టుకుంటాం ఒక జిల్లాకు పెట్టడానికి అంబేద్కర్ సరిపోడు అని ఈ ముగ్గురు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారండి జగన్ గారికి వీళ్ళ ముగ్గురు ఆయన రాసిన రిజర్వేషన్ వల్ల సీట్లు పొంది అసెంబ్లీకి వెళ్ళినోడు కనీసం వీళ్ళకి విశ్వాసం ఉందంటారా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దాడు అంటా ఉంటాం మనం అక్కడక్కడ వింటూ ఉంటాం సామెత ఆ సామెత నాకు వీళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తుందండి ఎందుకంటే లేకపోతే వీళ్ళు ఎవరు అసలు కొండేటి చిట్టిబాబు గారు ఎవరు ఆ పినిపే విశ్వరూప్ గారు ఎవరు రాపా వరప్రసాద్ గారు ఎవరు వీళ్ళని పిలిచి ఎమ్మెల్యే సీట్ ఇవ్వగలిగినంత స్థాయి వ్యక్తులైన వీళ్ళు కేవలం ఆ నియోజకవర్గాలు రిజర్వ్డ్ అవ్వటం వల్ల ఎస్సీలకి అంబేద్కర్ గారు కేటాయించడం వల్ల నియోజకవర్గాల్లో ఈ స్థాయికి వచ్చిన వీళ్ళు ఆయన పేరును వద్దన్నారంటే ఎంత ద్రోహులు వీళ్ళు అవసరం ఆలోచించండి